వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈచ్ క్రాంతి. ఈరోజు నేను రాస్ వేగస్ బిలీవర్డ్లో ఉన్న స్ట్రిప్ చూపిస్తానండి. ఇది ఫస్ట్ మింట్ రెస్టారెంట్ అని ఉంది అదే స్ట్రిప్ మీద. దాంట్లో డిన్నర్ చేసాము మీరు చాలా ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు కానీ ఇన్ఫాంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒక యూట్యూబ్ ఒక రౌండ్ అటు ఇటు వేస్తే వాళ్ళకి మొత్తం కార్లో నుంచి అయినా చూపించవచ్చు. వ్యూ నైట్ చాలా బాగుంటుందండి వేగస్. ఈ వేగస్ లాస్ వేగస్ బిల్లింగ్ అనే స్ట్రిప్లో ఏంటంటే మొత్తం అన్ని దేశాల థీమ్స్ ఉంటాయండి. న్యూయార్క్ లిబర్టీ ఉంటుంది అండ్ ప్యారిస్ ఐఫిల్ టవర్తో స్టైల్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఈజిప్ట్ థీమ్ ఉంటుంది. అట్లా అన్నీ అన్నమాట. మన పేరెంట్స్ నడవలేకపోతే ఒకసారి కార్లో అలా ఒక రౌండ్ వేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకొక రౌండ్ వేసిన తర్వాత ఐఫిల్ టవర్ దగ్గర దిగితే దాని ఆపోజిట్లో బెలాజియో రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు ఎందుకంటే వాటర్ షో ఎవ్రీ 15-20 మినిట్స్కి నడుస్తుందని చెప్పాయి కదా అందుకని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రిప్ మాల్లో మనకి వాల్గ్రీన్స్ సీవీఎస్ కూడా ఉంది. ఏదైనా పిల్లలకి మెడిసిన్ అవసరమైనా కూడా నో నీడ్ టు వర్రీ. అండ్ ఏదన్నా లగేజ్లు మిస్ అయినాయి అనుకుంటే అక్కడ నైట్ ఓపెన్ ఉన్నాయి మాల్స్. అంటే పెద్ద మాల్స్ కంటే అదే కాదు రాసు టార్గెట్ అట్లాంటి మన బట్టలు కానీ ఏదైనా ఏదైనా ఎమర్జెన్సీ ఐటమ్స్ అక్కడ మనం కొనేసుకోవచ్చు. ఇంకా స్టార్ బాక్స్ ఉంది. స్టార్ బాక్స్ ఎక్కడ ఉంటుంది అనుకోండి అట్లా ఒక రౌండ్ పెద్దవాళ్ళంటే ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఫార్ నడవలేకపోతే కార్లో తీసుకెళ్తే బాగుంటుంది. అలా వేసి చూపించి తర్వాత వాక్ చేసింది చూపిస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వేగాస్ చూడలేని వాళ్ళకి కూడా వేగాస్ చూపించాలండి నా ఇంటెన్షన్. ఇక్కడ వరకు కొంతవరకే నేను వాయిస్ ఓవర్ ఇస్తానండి. మా అక్క బావని తీసుకుని వెళ్ళాను. వాళ్ళకి ఏది నచ్చిందో అంతా మేము జస్ట్ క్యాజువల్గా ఏం మాట్లాడామో అది అలానే వదిలేస్తున్నాను. తనకైతే బాగా నచ్చింది వేగస్. పెద్దవాళ్ళు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మేమేం పెద్ద కెసినో ఆడే బ్యాచ్ కాదు కానీ చాలా బాగుంది చూస్తానికి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇదిగో దీంట్లో అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అదిగో చూసా ఒక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అదిగో అక్క అదిగో రియల్ సైజ్ జస్ట్ ఫేక్ ఇస్తారు మాకు కదా. మనం నిన్న తీసుకున్న హోటల్ స్ట్రిప్ ఇంకా దగ్గర పిరమిడ్ స్టైల్లో బిల్డింగ్ ఉంది కదా. ఇదిగో ఈజిప్ట్ బొమ్మ. అది ఫారో. అన్ని దేశాల్లో ఉంటాయి అక్కడ. అది ఫారో కింగ్ మా. ఇదిగో చైర్లు అండ్ సెట్టింగ్. ఆ ఫారో ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ఈజిప్ట్. హి రూల్స్ ఎవ్రీ వరల్డ్. నా కింగ్ అది నెట్ తీయించరా అది కనిపించట్లే అందుకని. ఇది కదా వేగాస్ అంటే మనం అయితే వెళ్ళిన ఇదే రోడ్ లో స్ట్రైట్ కనపడుతుంది బావగారు. నిన్న మన రూమ్ లో నుంచి చూసింది అది ఇంకా రాళ్ళ వస్తుంది ఐఫిల్ టవర్ దగ్గర కార్నర్ లాంటి ముందు కాబట్టి చూడండి రైట్ లో MGM ఇక్కడ ABC స్టోర్స్ ఇది పా
అదే అదే హార్డ్ డ్రాగ్ వచ్చి కేఫ్ ఇదిగో డ్రాస్ డ్రెస్ ఫర్ డ్రెస్ అదిగో రాస్ అది బర్లింగ్టన్ టార్గెట్ స్టార్ బుక్స్ అనిపించి ఉంది ఇప్పుడు అవన్నీ చూడరమ్మా ఇదిగో ఇప్పుడు వస్తుంది చూడు మాల్ గూసి అవన్నీ వస్తాయి చూడు అక్క సైడ్ ఇదిగో పోలో టవర్స్ దీని పక్కనే కదా రాత్రి మంది ఉంది ఇప్పుడు ఉండవా క్లోజ్ అది ఇప్పుడు కెసినో గద్దకి వెళ్ళేది ఇటు బాగా కనపడుతుంది పిరమిడ్ బిల్డింగ్ పిరమిడ్ కి వచ్చిన గాల మనం అక్కమ్మ దాని మీద బ్రిడ్జ్ మీద మనుషులు చూసావా కుప్పలు కుప్పలు దిగి అక్కడ నడుస్తారు మళ్ళీ ప్యారిస్ థీమ్ ఉంటది దీని పక్కన ఐఫిల్ టవర్ ఉంటది నేను మీకు చూపిస్తాను రండి వీఆర్ ఇన్ లాస్ వేగాస్ బెలాజియో అదిగో వేగస్ అంటే ఇది కదా అదే బెలాజియో హోటల్ ఇప్పుడు అది స్టార్ట్ అయింది షో స్టార్ట్ అయింది వెళ్దామా వాటర్ షో Eiffel Tower in Vegas.